ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. జనసేనలోకి చేరికలు ఊపందుకున్నాయి. ఎన్నికలకు ముందు వైసీపీకి షాక్ తగిలింది. విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరారు. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. వైసీపీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేసిన తనలాంటి నేతలకు అన్యాయం జరుగుతోందన్నారు. వైసీపీ కోసం ఇన్నాళ్లు కష్టపడి పనిచేసిన తనను కాదని కొంతమంది దద్దమ్మలను నమ్ముకున్నారని విమర్శించారు వంశీకృష్ణ. జనసేన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటా, జనసేన పార్టీ రాజ్యాధికారమే దిశగా పనిచేస్తానని చెప్పారు వంశీకృష్ణ. నేను ఎలక్షన్లకు కంటెస్ట్ చేయాలి, నేను నచ్చిన ప్లేస్లకు కావాలని అడిగాను. దానికి అక్కడ వాతావరణం సరైన వాతావరణం లేదు కాబట్టి పబ్లిక్కి అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలని ఒకే ఒక కాన్సెప్ట్తో ఇవాళ నేను పార్టీ మారవలసి వచ్చింది. ఏ వాడి నుంచి కష్టపడి నన్ను నాకు కావాల్సిన ప్రయత్నం ఇవ్వకుండా కొంతమంది దద్దమ్మలు నమ్ముకొని నాలాంటి వదులుకున్నారా అని అన్నాను నేను. ఇది కన్ఫర్మ్. వంశీకృష్ణ జనసేనలోకి రావడం సొంతింటికి వచ్చినట్టుందన్నారు పవన్ కళ్యాణ్. ఏ నమ్మకంతో వంశీకృష్ణ జనసేనలోకి వచ్చారో అలాంటి ప్రాధాన్యం ఆయనకు ఖచ్చితంగా దక్కుతుందని హామీ ఇచ్చారు.